సార్ నమస్తే అసలు వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత అమౌల్లో ఐదు నవరత్నాల్లో భాగంగా ఒకటి పెట్టారు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తామని చెప్పి నాలుగు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అసలు నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకా కొనసాగుతుందో అనిపిస్తుంది అసలు దీని గురించి ఏం చెప్తారు మద్యపాన నిషేధం అంటే నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయల కోట్లు అండి అది క్వాలిటీ ఇచ్చేవారు వరకు ఇప్పుడు ఏదైనా డబ్బులెట్టి రెండు వందల మూడు వందలు అని అడగ చెప్పాలండి బ్రాండ్లు ఉన్నాయండి ఇంకా అదండి మరి బ్రాండ్లు ఉంటుంది అది మొత్తం పూర్తిగా తొలగిస్తానన్న ఇప్పుడు రేట్లు పెంచుకుంటూ పోయారు తప్ప ఇంకో గతం ఇంకో వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటా ఇంకా సాగుతాను అనుకుంటా సాగుతూనే ఉంటుంది వన్ ఇయర్ అవదండి అది అలా కొంచెం తాత గారు రోజుగా రకం ఇస్తున్నాడు అండి అది మనం డబ్బులు పేరు చెప్తే రోజుగా రకం ఇస్తున్నాడు అంతే తప్ప రేట్లు పెరుగుతున్నాయి లేదండి అక్కడ అక్కడ షాపులు గారు తాగివ్వండి ఉంది ఇవరకు ఇప్పుడు బయట తాగమంటుంటే అక్కడ చెట్లు కింద తాగు చాలా గట్టేస్తున్నారు సీజన్ అది పై ఊపిరి చాలా రైతులు కూర్చుంటాం ఇది జరుగుతుంది పోలీసులు వచ్చి మన ఎక్కడైనా షాప్ గారు తాగుతుంటే పట్టేసుకుంటున్నారు కిల్లి కొట్టు గారు తాగితే కిల్లి కొట్టు గారు పట్టేసుకుని ఫైన్ రాసేస్తున్నారు అసలు ఈ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది వైసీపీ పరిపాలన అసలు ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా నచ్చలేదు నచ్చలేదు ఎలా నచ్చుతుందండి తాగుతుంది చేస్తున్నాం అంతేనా అదేమో కలెక్ట్ అవుతుందండి మళ్ళీ తెల్ల గట్ల మళ్ళీ తాగుతాం కడుపు నొప్పి అసలు తాగొద్దు అంటే మీరు కడుపు నొప్పి వచ్చిన తల్లంపడి ఎందుకు అవుతున్నారు తిరుగుతాం అండి అన్న కొన్న తిరుగుతుంటే సందలైదాడికి ఏదో కొత్త వేసుకుని పడుకుంటాం నిద్రార్థం చేస్తామండి అది నిద్ర పడతాయి కాదు కదా అలా ఇందుకు పనిచేస్తుందండి కలెక్ట్ అవుతుంది ఇక్కడ వైసీపీ పరిపాలన కోవిడ్ డివిజన్ బాగాలేదండి అసలు వాళ్ళు ఇది వాళ్ళ కరెంట్ లేదండి రాత్రి కొరవలు బండ్లు బండ్లు దిద్దాతం ఇవి చేస్తున్నారండి నోరు దగ్గర దెబ్బేసారండి రాత్రి ఇప్పుడు ఈ విధంగా ఉంటే గత 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం తెలుగుదేశంతోనే బాగుంటుంది అన్ని బాగా మందు కట్టగా క్వాలిటీ దొరుకుతుంది మందు క్వాలిటీ చూస్తే అభివృద్ధి అంటే మందు క్వాలిటీ అభివృద్ధి జరుగుతుంది మందు క్వాలిటీ దొరుకుతుంది కొద్దిగా ఏదైనా బ్రాండ్ పెడితే బ్రాండ్ పేరు చెప్తే బ్రాండ్ అని ఇస్తారు అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ఉన్న హయాంలో అయితే మొత్తం ఈ విధంగా లెక్కలు లేకనే మొత్తం నిర్మూలన చేశారు మరి మీరు మందు కావాలా తాగేసారండి అప్పుడు సారా తాగేసారు సారా బోన్ దొరికేసేదండి మానరండి అప్పుడు మానరండి మొన్న లాక్డౌన్ లో కూడా సారా తాగేసారండి ఓకే అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అప్పుడు ఎలా అనిపించింది అసలు పరిపాలన వస్తే ఇప్పుడు హామీలు పెట్టారు మన మహానాల్లో దాని గురించి మీరు ఏం చెప్తారు బాగానే ఉంటాయండి అన్ని సక్రమంగా నెరవేరుస్తారండి మన పిల్లలు బాగుంటారు మనం చూడకపోయినా మన పిల్లలు అయిపోయినా బాగుంటుంది